హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే క్లిక్ చేసి పక్కనున్న బిల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ అయితే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్లయితే ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఇరవై మూడు నుంచి ఇరవై రెండు 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 వేల ఇరవై మూడు వరకు అయితే మీకు అయితే అప్లికేషన్ టైం అయితే ఉండడం జరిగింది ఇక్కడ క్లోజింగ్ డేట్ సంబంధించి ఇరవై రెండు 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 వేల ఇరవై మూడు వరకు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్గా వీటికి సంబంధించిన పోస్టులు చూసినట్లయితే రిక్వైర్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ డ్రైవర్ కం పంప్ ఆర్ పంప్ ఆపరేటర్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ మేల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఫీలింగ్ అప్ ద ఫాలోయింగ్ టెంపరీ పోస్టెస్ ఆఫ్ కానిస్టేబుల్స్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్స్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ ద పేజ్ పే లెవెల్ చూసినట్లయితే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు అయితే మీకైతే లెవెల్ త్రీ కింద అయితే మీకైతే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది యాజ్ యూజువల్ అండ్ ద అడ్మిబుల్ అలవెన్సెస్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫర్ ద టైమ్ టు టైమ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ద క్యాన్ షుడ్ సబ్మిట్ ఓన్లీ వన్ అప్లికేషన్ అండ్ దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ బోత్ కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ సంబంధించిన పోస్టులకు అయితే ఒకటే ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అప్లికేషన్ దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ బోత్ కానిస్టేబుల్ అండ్ డ్రైవర్ ఆపరేటర్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ద క్యాండిడేట్స్ విల్ గివ్ దేర్ వర్స్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ పర్ఫార్మెన్స్ ఫర్ ద కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ సీడీపీఓ సంబంధించి అయితే ఉండడం జరుగుతుంది అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ద ఆన్లైన్ మోడ్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది పిఎస్టీ అలాగే పీఈటీ సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషన్సీ టెస్ట్ డాక్యుమెంటేషన్ ట్రేడ్ ట్రేడ్ టెస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ విల్ బి షెడ్యూల్డ్ అండ్ కండక్టెడ్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మీకైతే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫ్సెన్సీస్ టెస్ట్ డాక్యుమెంటేషన్ ట్రేడ్ టెస్ట్ అలాగే రిటర్న్ ఎగ్జామ్ ఆధారంగా అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే మిమ్మల్ని అయితే క్వాలిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది రిటర్న్ ఎగ్జామినేషన్ అండర్ ద ఓఎంఆర్ బేస్ ఆర్ సిబిఆర్టీ ఎగ్జామ్ అయితే ఉండ ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ సిబిఆర్టీ కానీ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిఆర్టీ ఎగ్జామినేషన్ సంబంధించి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండడం అయితే జరగదు అలాగే వెరిఫికేషన్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అయితే మీకు అయితే డాక్యుమెంటేషన్లో అయితే ఉండడం జరుగుతుంది దాన్ని ఫర్దర్గా అప్డేట్ చేస్తామంటూ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అలాగే నేషనాలిటీ సిటిజన్షిప్ షిప్ సంబంధించి క్యాండిడేట్స్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా ఆల్ ద ఇండియన్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు వేకెన్సీ వివరాలు చూసినట్లయితే సిడి డిసిపిఓ సంబంధించి అలాగే కానిస్టేబుల్ డ్రైవర్ సంబంధించి మొత్తం నలభై ఐదు వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది సారీ ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్ ఫోర్ ఫిఫ్టీ వన్ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ కానిస్టేబుల్ డ్రైవర్ డైరెక్ట్ రిక్వైర్మెంట్ సంబంధించి అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి సెవెంటీ సిక్స్ ఎస్సీస్కి ట్వంటీ సెవెన్ ఎస్టీకి థర్టీన్ ఓబీసీ ఫార్టీ నైన్ ఈడబ్ల్యుఎస్ ఎయిటీన్ టోటల్ వన్ ఎయిటీ త్రీ వేకెన్సీస్ అయితే కానిస్టేబుల్ డ్రైవర్కి అయితే ఉండడం జరిగింది అలాగే కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ సంబంధించి అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి నూట పదకొండు ఉంటే ఎస్సీ క్యాండిడేట్స్కి ఫార్టీ ఎస్సీకి ఎస్టీకి నైన్టీన్ అలాగే ఓబీసీకి సెవెంటీ టూ ఈడబ్ల్యూస్కి ట్వంటీ సిక్స్ టోటల్ టూ సిక్స్టీ ఎయిట్ వేకెన్సీస్ అయితే డ్రైవర్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్కి అయితే ఉండడం జరిగింది ఇక టోటల్ చూసినట్లయితే అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి వన్ సెవెన్ వన్ ఎయిటీ సెవెన్ ఎస్సీ క్యాండిడెట్స్కి సిక్స్టీ సెవెన్ ఎస్టీకి థర్టీ టూ ఓబీసీ వన్ ట్వంటీ వన్ ఈడబ్ల్యూఎస్ ఫార్టీ ఫోర్ టోటల్ ఫోర్ ఫిఫ్టీ వన్ వేకెన్సీస్ అయితే ఈ సిఐఎస్ఎఫ్ నుంచి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని సైలెంట్ ఫ్యూచర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అప్లి అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఎట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ సిఐఎస్ఎఫ్ దట్ ఈస్ సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ డాట్ ఇన్ అయితే విజిట్ చేసి మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది పిఎస్టీ పీఈటి డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే ఇక్కడ మిమ్మల్ని అయితే క్వాలిఫై అయితే చేయనున్నారు ఇక్కడ పీఎస్టీ పీఈటి డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ సంబంధించి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది ఓఎంఆర్ బేస్ ఆర్ సిబిటీ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది బెంగాలీ అండ్ హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మీకు అది ఎగ్జామ్ అయితే ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులైతే ఈ పోస్ట్ను అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉండడం జరిగింది అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ద క్యాన్ షుడ్ హ్యావ్ పాస్ ద మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్

ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఎక్స్పీరియన్స్ సంబంధించి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ హెవీ మోటార్ వెహికల్ ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ సంబంధించిన లైసెన్స్ కలిగి ఉన్న అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫిజికల్ స్టాండర్డ్ సంబంధించి ఎస్సీస్ ఓబీసీ ఎక్సెప్ట్ దోస్ బీ ఫాలో అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది కదా ఎస్సీస్ అండ్ ఓబిసి సంబంధించి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే కలిగి ఉండాలి మినిమమ్ ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ మాక్సిమం ఎక్స్పెన్షన్ ఆఫ్ ఫైవ్ సెంటీమీటర్స్ అంటూ చెస్ట్ సంబంధించిన వివరాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక మెడికల్ స్టాండర్డ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఐసైట్ మెడికల్ సంబంధించి ట్యాట్యూస్ సంబంధించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ సిఐఎస్ఎఫ్ నుంచి వచ్చిన ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఫర్దర్గా ఇలాంటి డౌట్స్ ఉన్న కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్స్ లేదా వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉండడం జరుగుతుంది అక్కడ నుంచి అయితే మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్